హలో గురు ప్రేమ కోసమే జీవితం. ఖచ్చితంగా ఈ పాట అయితే పాడుండడు హీరో రామ్. అంటే సినిమా టైటిల్ అదే, కానీ అదే పాట పెడతారంటారా? ఏమో, రాక్ స్టార్, డిఎస్పి, ఏదైనా ఏమైనా చేయొచ్చు, ఏ ట్యూన్ అయినా ఎలా అయినా చేసి పెట్టేయచ్చు, కొత్త ట్యూన్లు ఎన్నో ఎన్నో సృష్టించి ఇంకా మనల్ని మెస్మరైజ్ చేయొచ్చు. ఏం మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? హలో గురు ప్రేమ కోసమే రామ్ మరొక లవ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది, సూపర్ డూపర్ గా ఉంది, ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రాము మొదటిసారి గొంతు సవరించి సింగర్ అయిపోయాడట. ఒక సూపర్ పాట పాడాడట డిఎస్పి మ్యూజిక్ డైరెక్షన్ లో. పాట చాలా బాగా వచ్చిందంట కూడా, అదే రికార్డింగ్ అయిపోయిందంట. ఈ సినిమాకి ఈ పాట వన్ ఆఫ్ ది హైలైట్స్ అని అంటున్నారు. తన గొంతు అంత బాగా వినిపిస్తూ ఉండడం, పాట అవుట్పుట్ అంత బాగా రావడంపై రామ్ ఎంతో ఆశ్చర్యాన్ని మరింత ఆనందాన్ని కూడా వ్యక్తం చేశాడంట. అసలైతే ముందు సింగర్ గా మారడానికి రామ్ ఒప్పుకోలేదంట, కానీ డిఎస్పి బాగా ఇన్సిస్ట్ చేయడం వల్ల ఓకే అని అన్నట్ట గొంతు సవరించాట. ఆ తర్వాత ఆశ్చర్యపోయాడట, వావ్ నా వాయిస్ ఎంత బాగుంది అని. ఈ కథ ఏంటో తెలియాలంటే కనీసం మ్యూజిక్ రిలీజ్ వరకు ఆగాల్సిందే. అయితే చాయ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరకు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాకా, మరీ రీసెంట్ గా విజయ్ దేవరకొండ వరకు ఎంతమంది సింగర్స్ మన టాలీవుడ్ లో ఉన్నారో మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో హీరో రామ్ కూడా యాడ్ అయ్యాడనమాట. ఎలా వచ్చిందో పాట, వెయిట్ చేసి విందాం. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarakonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.